సీఎం జగన్పై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అధికారం రాకముందు హోదా గురించి మాట్లాడిన జగన్ ఆ తర్వాత విషయం మర్చిపోయాడని విమర్శించారు. బీజేపీ మెడల వంచి హోదా తెస్తామని చెప్పాడని గుర్తు చేశారు. తర్వాత కేసుల భయంతో బీజేపీకి భయపడి ఒక్కసారి కూడా హోదా గురించి మాట్లాడలేదని మండిపడ్డారు. ఒకవేళ రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వచ్చేవని వివరించారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి సంజీవని అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆదోని బహిరంగ సభలో షర్మిల పాల్గొన్నారు. రాయలసీమ బిడ్డను నేను మాటిచ్చి చెప్తున్నాను, ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేదే లేదు. మళ్ళీ చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ మార్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీకి, హస్తం గుర్తు మీద ఓటేసి మీరు ఆశీర్వదించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుంది. మరి దేనికన్నా సిద్ధం వీళ్ళు? మళ్ళీ ఉంచడానికి సిద్ధం. స్పిన్నింగ్ ఫ్యాక్టరీలు, చేరేతలు మొత్తం అందరినీ ముంచారు కదా. ఆలోచన చేసి ఓటు వేయండి అన్న. హస్తం గుర్తన్న మర్చిపోకండి. గుర్తు ముఖ్యం, గుర్తు ముఖ్యమన్న. ఆశీర్వదించండి అన్న. గుర్తు హస్తం గుర్తన్న. చెయ్యలేకపోతే ఏమీ లేదు. చెయ్యి గుర్తు, హస్తం గుర్తు. జోహార్ వేసార్, జోహార్ వేసార్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే.